నేను జిఆర్ మహర్షి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో ఒక కీలకమైన మాట అన్నారు. అదేమిటంటే బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఏమీ సంబంధం లేదు, ఇది G20 సదస్సు జరుగుతున్నప్పుడు హఠాత్తుగా వాళ్ళకు తెలియకుండా ఇది జరిగినట్టుంది, కేంద్రానికి తెలియకుండా జరిగినట్టుంది అనేది ఒకటి. రెండు, బీజేపీ కూడా తమతో పాటు అలయన్స్కి వస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్రెడీ బీజేపీ జనసేన కమిటీలు ఉన్నాయి, అంటే కమిటీలు ఎక్కడ పనిచేస్తున్నాయో మనకు తెలియదు, కానీ పంచాయతీలో మేము కలిసి పనిచేసామని ఆయన అన్నారు. బీజేపీ జనసేన ఆల్రెడీ కమిటీలు ఉన్నాయి అనేది ఒక మాట చెప్పారు. రెండోది ఏమిటంటే తెలుగుదేశంతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందని సాయంత్రం లోకేష్ చెప్పారు. ఇప్పుడు ఇంచుమించుగా ఈయన కూడా అదే చెప్పారు. అంటే బీజేపీతో ఆల్రెడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది అనేది ఆయన చెప్తున్నారు. మరి బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది, ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు అవి, అదేవిధంగా మాజీ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులకు పెన్షన్ కూడా సకాలంలో చెల్లించడం లేదని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఈ మధ్య అని కూడా అన్నారు. మరి అది నిజమో కాదో మరి మరి ప్రభుత్వమే తేల్చాలి. ఇప్పుడు ఏమిటంటే పవన్ కళ్యాణ్ ముందు ఉన్న అసలైన అంటే మొత్తం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ తీసుకుంటే జనసేనలో యాక్టివిటీ పెరిగింది. జనసేనలో ఎలా యాక్టివిటీ పెరిగిందంటే ఎప్పుడైతే ఈయన పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఎవరిని సంప్రదించకుండా నేను పోటీ చేస్తాను తెలుగుదేశంతో కలిసి అనే పొత్తు ఉంటుంది అని ఆయన ప్రకటించేశారు. ఆయన సొంతంగా జైలు దగ్గర ప్రకటించేశారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు పొత్తు ఉంటుంది అనేది లోకేష్ కూడా ఖరారు చేశాడు. కాబట్టి వీళ్ళు ఎన్ని సీట్లు అడుగుతారు, ఏం అడుగుతారు అనేది ముందు ముందు తెలుస్తుంది మనకంటే. మినిమం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డిమాండ్ అంటే బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి రేపు పొద్దున ఒకవేళ లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఆ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇరు పార్టీల తరఫున ఆ భుజాన భారాన్ని మోయాల్సింది పవన్ కళ్యాణే కాబట్టి అప్పుడు కనీసం ఏ 40 సీట్ల దగ్గర 50 సీట్ల దగ్గర బేరం స్టార్ట్ కావచ్చు. 50 సీట్లు మరి తెలుగుదేశం అన్ని సీట్లు వదులుకోవడానికి, ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో బలమైన ఎంతో కొంత బలమైన నాయకులు ఒక్క 10-15 తప్పితే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి గెలిచిన సీట్లు అనేకం ఉన్నాయి. వీళ్ళు మరి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కన్విన్స్ చేస్తుందా? తెలుగు మన జనసేన పార్టీ ఒకవేళ 50 సీట్లు అడిగితే ఏ 30-40 దగ్గర ఆగితే వీళ్ళకి ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే యంత్రాంగం ఉందా? అది మళ్ళీ తెలుగుదేశం నాయకులే ఆ దాన్నంతా భుజాన మోయాలా? లేకుంటే అంటే జనసేన పార్టీకి యంత్రాంగమే ఇప్పటివరకు క్లారిటీ లేదు కాబట్టి జనసేన పార్టీకి దాని ఉన్న బలమంతా పవన్ కళ్యాణే, ఉన్న బలహీనత కూడా ఆయనే. ఎందుకంటే 10 ఏళ్లలో ఆయన పార్టీని నిర్మించకుండా మధ్యలో సినిమాలు అవి ఇవి చేస్తే 10 ఏళ్ళు గనక ఆయన కరెక్ట్గా పార్టీని నిర్మించి ఉంటే దాని లెవెల్ వేరే ఉండేది. ఈ 10 ఏళ్ళు ఆయన అనేక సార్లు కార్యకర్తల్ని నాయకుల్ని నిరాశకు గురి చేశారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళు పెద్ద పోటీ చేసిన ఎన్నికలు ఏమీ లేవు. లాస్ట్ టైం అసెంబ్లీలో పోటీ చేసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ ఓడిపోయారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఆ పార్టీని నమ్ముకొని బోలు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు తీవ్రమైన నిరాశకు గురి కావడానికి కారణం ఏమిటంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ పార్టీ నిర్మాణము చేయకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వైసీపీ వ్యతిరేకత, అంటే వైసీపీ వాళ్ళని వాళ్ళ పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది అని వీళ్ళు నమ్ముతూ వ్యతిరేకత ఆధారంగా ఎన్నికలకు పోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి సానుభూతి పవనాలు ఇవన్నీ ఎంత మేరకు ఉంటాయో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో మనకు బాగా అర్థమయ్యేది ఏమిటంటే వైసీపీ వాళ్ళ పట్ల వ్యతిరేకత అనేది ఆయన ఎజెండా. ఎందుకంటే ఆయన తిట్టే తిట్లు మామూలుగా వాడంతా చూస్తా వీడంతా చూస్తా కీళ్ళు రగ్గొడతా ఇట్లంతా మాట్లాడుతుంటాడు. ఇట్లంతా మాట్లాడేది ఒక నాయకుడు కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన రెచ్చగొడుతున్నాడు జనాల్ని, ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తూ మళ్ళీ ఈయన ఏమంటున్నాడంటే ఒక 2000 మందితో రౌడీల సైన్యం తయారైంది ఈ సభని నా సభల్ని భగ్నం చేయడానికి, అది ఇదే అని అంటున్నారు. సభల్ని భగ్నం చేయడానికి ఏ రకమైన రౌడీ సైన్యం తయారైందో మీరు దానికి లిస్ట్ ఇవ్వండి అని పోలీసులు ఈయనకు నోటీస్ కూడా ఇచ్చారు. ఈ నోటీస్కి ఈయన ఏం సమాధానం చెబుతాడో తెలియదు. అంటే ముందు ముందు ఈయన మాటల్లో ఏంటంటే ముందు రెచ్చగొట్టే ప్రసంగాలు మానాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేయాలి, రేపు ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇరు వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేయాలి. ఇరు వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేటప్పుడు కూడా బోలెడు గొడవలు ఏవేవో వస్తాయి. ఎందుకంటే అక్కడ తమ స్థానాన్ని వదులుకోవడానికి ఏ తెలుగుదేశం నాయకుడు సిద్ధంగా ఉండడు. వచ్చేయండి ఇప్పుడు జనసేన మనము కలిసి గెలవడం మాకు ముఖ్యమని ఎందుకు అనుకుంటారు, ఎవరి స్వార్థం వాళ్ళది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో జనసేన వాళ్ళు వస్తే ఈసారి తమ సీటు త్యాగం చేస్తే శాశ్వతంగా వీళ్ళు తిష్ట వేసేస్తారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మన పరిస్థితి పూర్తిగా ఫినిష్ అయిపోతుంది అని కూడా అనుకోవచ్చు. అంటే
నాయకులు వ్యతిరేకంగా పోటీ చేసినా ఏం పోటీ చేసినా ఓటు ట్రాన్స్ఫర్ అంటే సామాన్యుడు ఓటు వేసే సామాన్యుడు ఓటు బదిలీ అయితే ఏ సమస్య లేదు, అసలు బదిలీ అవుతుందా అనేది ఒక ప్రశ్నార్థకం. బేసిక్గా ఏంటంటే వీళ్ళు వ్యతిరేకత వ్యతిరేకత అని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం పట్ల నిజంగా జనంలో ఉందా, ఆ పథకాలు లబ్ధి పొందుతున్న వాళ్ళంతా సైలెంట్గా వాళ్ళు ఓటేసేటప్పుడు ఎవరికి ఓటేస్తారో నిర్ణయం తీసుకుంటారా. ఒకవేళ ఇద్దరూ కూడా లోకేష్ కూడా రే పరిస్థితి సానుభూతి వచ్చి జనంలో అది ఓటు బ్యాంకుగా మారుతుందా, లేకుంటే ఆ పార్టీని నడిపే ఒక దిక్కు దివాణం లేకుండా అయిపోతుందా. పవన్ కళ్యాణ్ మొత్తం లీడ్ తీసుకున్నప్పుడు ఈయన ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా మారుతుంటారు కదా, ఈ కన్ఫ్యూజన్లో ఈయన వేసే స్టెప్స్ ఎలా ఉంటాయి. ఇది కాకుండా ఇంకో కీలకమైన విషయం ఏంటంటే కాపులకు రాజ్యాధికారం రావాలని ఎప్పటి నుంచో కాపులు కోరుకుంటున్నారు. చిరంజీవితో అది సాధ్యమవుతుందని వాళ్ళు నమ్మారు. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. ఆ పార్టీ వచ్చిన టైమింగే తప్పది, ఎందుకంటే అప్పుడు రెండు బలమైన పార్టీలు ఉండగా ఇంకో పార్టీ రావడం అనేది అప్పుడు కుదరలేదు. సరే, తర్వాత పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు కాపులకి అది కులం పరంగా ఆయన మాడకపోవచ్చు, కానీ కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ని తమ బలమైన నాయకుడిగా నమ్ముతున్నారు. ఈయన వల్ల రాజ్యాధికారం వస్తుంది అని ఒక ఆశ వాళ్ళలో బలంగా ఉంది. అయితే రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈయనకు ఎందుకు అవకాశం ఇస్తారు పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? పవన్ కళ్యాణ్ ఏ ఉప ముఖ్యమంత్రి కానీ వచ్చాడు అనుకుందాం గెలిస్తే. అయితే పవన్ కళ్యాణ్ని ఎవరిని తన తర్వాత స్థానంలో భరించే సహనం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పార్టీని అక్కున చేర్చుకుని, అంటే గతంలో బీజేపీతో అలయన్స్ ఉన్న విషయం వేరు, ఎందుకంటే వాళ్ళు ఏదో నామమాత్రంగా ఉన్నారు, వాళ్ళేమి పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేరు. అయితే రేపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే వస్తే పవన్ కళ్యాణే కీలకమైన వ్యక్తిగా మారితే ఈ పార్టీలో లుకలుకలు గొడవలు గోలలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. వీటిని చంద్రబాబు నాయుడు ఎందుకు భరిస్తాడా? అలాంటి మనస్తత్వం కాదు కదా ఆయనది. వీళ్ళందరినీ బయటికి పంపిస్తారు ఆయన, ఏదో రకంగా ఆ పార్టీని చీలుస్తారు. ఇవి భవిష్యత్తులో అంటే ఇవన్నీ ఊహాజనితాలే, ఇవన్నీ జరుగుతాయా లేదా ఎవరికి తెలియదు, కానీ యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి అనే క్లారిటీ మన ముందు ఉంది. థ్యాంక్ యూ.